నమస్తే అండి. తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు, సునీల్ శర్మ డ్యూటీలకు వస్తా అంటే కూడా తీసుకుంటలేవు. చట్టబద్ధత కాదు, ఇల్లీగల్ అంటున్నావు ఒక సమ్మె. నువ్వేమన్నా లేబర్ కోర్టులో జడ్జివి అనుకుంటున్నావా? నువ్వు ఓన్లీ ఆర్టీసీ ఎండివే, నువ్వు చెప్పడానికి వీల్లేదు. ఏంది నువ్వు అసలు ఐఏఎస్ ఆఫీసర్వా, కే చంద్రశేఖరరావుకు బ్రోకర్వా, ఏం మాట్లాడుతున్నావయ్యా? అదే నేను తీసుకోమని చెప్పి మీ డిపో మేనేజర్లతో ఒక లెటర్ రాసించు. నీకు దమ్ము కలేజా ఉంటే అది చెయ్యవు, నోటుకొచ్చినట్టు మాట్లాడతావు. ఇప్పుడే చెప్తున్నా ఆర్టీసీ కార్మికులరా, వాళ్ళు తీసుకోకపోతే మీరు ఏం చేయండి అంటే మాకు లిఖితపూర్వకంగా మేము మాకు ఆర్డర్స్ లేవు, మేము తీసుకుంటలేమని చెప్పండి. అది లేబర్ కోర్టుకి ఇస్తే, హైకోర్టుకి ఇస్తే మీది మీకు వస్తుంది. అదేవిధంగా మీరు ఓ ఆగం కాకండి, ఇల్లీగల్ అని తేలినా మీకు ఏదైతే సమ్మె పీరియడ్ ఉందో ఆ సమ్మె పీరియడ్ మాత్రం మీ జీతం రాదు, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎన్ని రోజులు మీరు చేయకపోయినా జాబులు ఎక్కినప్పటి నుంచి మీ జాబులు మీకు జాబులు ఉంటాయి. ఈ కే చంద్రశేఖరరావు రాజ్యాంగం కాదు, భారత రాజ్యాంగం ఉంది, లేబర్ లాస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఒకవేళ మిమ్మల్ని రీచ్ చేయాల్సి వస్తే 20-30 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది, ఏడన్నా బతకొచ్చు. ఇది ఐఏఎస్ జాబ్ కాదు, ఐపీఎస్ జాబ్ కాదు. వాడి కింద గులాంగిరి చేసే బదులు మనం ఇంకా ఆరాంసేనా బతకొచ్చు. కాబట్టి చేస్తే పోరాటం చేద్దాం. మనకు డిమాండ్లు ఒక 10 అన్నా నెరవేర్చుకోకుండా జాయిన్ కావద్దు. ఇప్పటికే చాలా నష్టపోయినాం, 30 మంది చచ్చిపోయినాము. కాబట్టి మాది సమ్మె లీగలే. కే చంద్రశేఖరరావు ఎన్నికనే ఇల్లీగలు, వీర్లు వంచిండు, డబ్బులు వంచిండు, వీళ్ళు ఇల్లీగల్గా గెలిచారు, అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్, రజత్ కుమార్ కూడా ఒక్కొన్ని దొరకబట్టలేదు, వీళ్ళు ఇల్లీగలు. సునీల్ శర్మ కూడా అక్రమాస్తులు సంపాదించుకున్నాడు, ఈయన జీవితం ఇల్లీగల్, ఆర్టీసీ సమ్మె లీగలే. కాబట్టి ప్రజలారా, మీరు ఆర్టీసీ కార్మికులారా, ఏం ఆధార్యపడవద్దు. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ అండగా ఉంది, మీకు చట్టాలు బలంగా ఉన్నాయి, మీ జాబులు తీసేయడానికి ఎవ్వడికి రైట్స్ లేవని తెలియజేసుకుంటూ, జై ఆర్టీసీ, జై తెలంగాణ.